స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము చాతుర్మాస వ్రతము జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రభాలం మహాదైత్యకాలం నవో నీలకాయం దురావారమాయం సుపద్మసహాయం భజేహం భజేహం మునిజనులారా చాతుర్మాస వ్రతం గురించి సవివరంగా వివరిస్తాను వినండి పద్మనాభం సురేశం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సన్నిధికి దేవముని నారదులు వచ్చి వినయ వివేకాలతో భక్తి ప్రపత్తులతో తన ముకుళిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులకిస్తూ నారద క్షేమమా అని ప్రశ్నించాడు త్రిలోకాలు ఎలా ఉన్నాయి అని అడిగాడు మునులు జనులు సత్కర్మలతో సత్ప్రవర్తనతో అలరారుతున్న వివరాలు అడిగాడు హే ముకుంద లక్ష్మీవల్లభ లోక సంరక్షక నీ వెరుగని విషయాలేమున్నాయని నేను వివరించగలను అయినా నీవు చెప్పమంటున్నావు గనక విన్నవిస్తున్నాను లోకమున నరులు ఎవరి తీరును వారు మసలుకుంటున్నారు విద్యుక్త విధుల పట్ల శ్రద్ధ చూపుకున్నారు పుణ్యవ్రతాలు చేయువారు సైతం వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయడం లేదు పరనింద అహంకారం పెచ్చి పెరిగాయి మందుమాంసాదులు నిషిద్ధాహారాల పట్ల మోజు కలిగి హింసలకు దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు అట్టు వారిని సముద్రించి కాపాడుము అని సమస్తాన్ని వివరించాడు నారదుడు అంతా శ్రీ మహావిష్ణువు లోక సంరక్షణార్థం ధర్మ సముద్రణ కోసం లక్ష్మీ సమేతుడై భూలోకానికి వచ్చి పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఋషి ఆశ్రమాలు తిరుగుతున్నాడు వృద్ధ దంపతుల రూపంలో ఉన్న లక్ష్మీ నారాయణ్ణి నిరసించేవారు కొందరు కాగా గౌరవించి అతిథి మర్యాదలతో ఆదరించేవారు కొందరు వీరి ఉనికిని పట్టించుకోక వారి వారి కార్యక్రమాలలో లీనమై ఉండేవారు కొందరు ఇలా ప్రజలు పలు రకాలుగా మసలుకుంటుండగా చూసిన రమామాధవుడు ఋషివాటికలు చూసేటందుకు బయలుదేరాడు అలా వారిని సందర్శిస్తూ నైమిసారణ్యానికి వచ్చారు సూత సౌనికాదులు వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించగా వారిలో జ్ఞానసిద్ధుడైన యోగీంద్రుడు హే ఋషికేశ మాధవ మధుసూదన మీ రాకతో మేము మా ఆశ్రమము ధన్యత్వం చెంది తరించాము చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలు అతలాకుతలమై సత్కర్మలకు దూరమై ధర్మగ్లానికి లోనవుతున్నవి హే లోకరక్షక లోకాలు తరించే మార్గం ఉపదేశించు అని వేడుకున్నాడు జ్ఞానసిద్ధ కోరవలసిన కోరికే కోరావు లోకోద్ధరణే ధ్యేయంగా నేను శ్రీలక్ష్మి భూమికి దిగివచ్చాం లోక శ్రేయస్సే ధ్యేయం కాగల నీకు రెండు వరాలు అనుగ్రహిస్తున్నాను కోరుకోవలసింది అన్నాడు శ్రీహరి పుష్పహాసం జగత్ సన్నివాసం శతాదిత్య భాసం గదా చక్ర శస్త్రం లసత్ పీత వస్త్రం హస చారు వక్త్రం భజేహం భజేహం దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా మసలుడైకున్నాము పరంధామ నీ అందే మనసుండునట్లు అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు అనుగ్రహిస్తాను రెండో వరం కోరుకోవలసింది అన్నాడు ఆపదోద్ధారకుడు దురాచారము పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజలలో పెచ్చి పెరుగుతున్నాయి అవి తొలగి ప్రజలు ధర్మచిత్తులై మసలుకొనగల రీతిని కొనసాగించగల వ్రతాన్ని అనుగ్రహించు లోకరక్షక అని ప్రార్థించాడు జ్ఞానసిద్ధుడు అందుకు ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివల్ల ప్రజలలో జాగరూకత నిశ్చలత కలుగుతాయి ఆషాఢశుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు 4 నెలలు లక్ష్మీదేవి సైత నేను ఆ పాలకడిలో శయనించి ఉంటాను నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ కాలం ప్రజలు మెలకువగా మసలుకొనేందుకు ఈ వ్రతం తోడ్పడుతుంది ఇది నాకు ప్రీతిదాయకమైన వ్రతం నియమనిష్టలు అనుసరించి ఈ 4 నెలలు చేయు చాతుర్మాస వ్రతం వల్ల పాపములు నశించి తరించగలుగుతారు జరాభారం ఆరోగ్య భంగం ఆదిగా గల జన్మ బాధలుండవు పుణ్యప్రదమైన ఈ వ్రత దీక్షితులు ఆషాఢశుద్ధ దశమ నుండి శాకము ఆ తదుపరి నెలకు శ్రావణశుద్ధ దశమ నుండి పెరుగు అటుపై భాద్రపద దశమి మొదలు పాలు ఆపై నెలకు అనగా ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విడిచిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన ప్రకారం ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెడుతూ నియమిత ఆహారం తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలలు భక్తి తత్పరులై నన్ను సేవించిన వారికి ముక్తిని అనుగ్రహిస్తాను నాకు నిద్ర మెలకువ సుషుప్తి అవస్థాత్రయములు లేవు వీటికి అతీతుణ్ణి భక్తుల నిద్రా పరిశీలనే నా నిద్రావస్థ గనక జ్ఞానసిద్ధ
నేను ఈ 4 నెలలు నిద్ర నెపంతో సైనిచిన భక్తిగల వారిని పరిశీలిస్తూనే ఉంటాను. త్రికాలమందు స్తోత్రము చేయి వారికి, నిశ్చల చిత్తంలో క్రమం తప్పకుండా నన్ను పూజించిన వారికి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధించి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పాన సైనించాడు. పాపులు దుర్మార్గులు ఈ వ్రతం వల్ల సద్వర్తనులవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మజన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు అని అంగిరసముని వివరించాడు. కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం. ఓ మిథిలానగర ప్రభు జనక మహారాజా, ఈ కార్తీక మాసం నెల రోజులు పుణ్యకార్యాలతో పవిత్రమవుతుంది. కావున ఈ మాసావనృత్యాన్ని ఎంత చెప్పినా తరగదు. ఈ కార్తీక మాస విశిష్టతను తెలుసుకోవాలంటే అత్రి మహర్షి అగస్త్యుల వారి మధ్య జరిగిన సంవాదమును తప్పక తెలుసుకోవాల్సిందే. ఒకనాడు అత్రి మహాముని అగస్త్యుల్ని చూసి, లోకోపకారార్థము కార్తీక మహత్యం యొక్క గొప్పదనాన్ని తెలిపే శ్రీహరిగాథను ఒకదానిని వివరిస్తాను, శ్రద్ధగా విను అన్నారు. గంగా గోదావరి మొన్నగు పవిత్ర నదుల్లో సరిసమాన మగు నదియు గాని, బ్రాహ్మణులతో సరితూగే జాతి గాని, ధర్మం కంటే గొప్పదైన నీతి గాని, కంటి వెలుగును మించిన ప్రకాశము గాని, కార్తీక మాసంతో సరితూగగల వేరొక మాసం గాని, శ్రీ మహావిష్ణువుతో సమానమగు భగవంతుడు గాని లేరని గ్రహించి మసలుకో. ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన జప తప ధ్యాన దానాదులతో తరించు. కార్తీక స్నాన దీపదానాలు శ్రీమన్నారాయణుడికి అర్చనలు పూజలు సేవల వలన సమస్త కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా కలియుగంలో ప్రాణులు కేవలం విష్ణు పూజ వలన వివేక విజ్ఞానులు అవుతున్నారు. దీనికి నిదర్శనంగా పురంజయుని వృత్తాంతము వినిపిస్తాను, ఆలకించు అన్నాడు. కేవలము దీపదానాలు స్నానాల వలన అశేష పుణ్యం లభిస్తుందంటే నమ్మశక్యంగా లేదు. ఎన్నో ఏళ్ళు తపస్సేసినను, యజ్ఞయాగాదులు క్రతువులు ఆచరించినను లభించిన మోక్షము స్నానాల వలనను దాన ధర్మాల వలన లభిస్తుందా అని అడిగాడు అగస్త్యుడు. అంతటా అత్రి మహర్షి, అగస్త్య విను, నేను చెప్పిన దాంట్లో సత్యము లేకపోలేదు. దీనికి సాక్ష్యంగా పురంజయోపాఖ్యానమును వినిపిస్తాను, శ్రద్ధగా విను. త్రేతాయుగంలో పురంజయుడనే సూర్యవంశ క్షత్రియరాజు అయోధ్యను పాలించేవాడు. అతడు సర్వశాస్త్ర కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ధర్మజ్ఞుడై అగణిత ఐశ్వర్యంతో తులతూకటం వలన మిక్కిలి గర్విష్ఠుడై ఉన్నాడు. దేవ బ్రాహ్మణులను దూషించేవాడు. వారు నాకంటే ఏం గొప్ప అంటూ వారి ఆస్తులను ధనధాన్యాదులను అన్యాయంగా ఆర్జించేవాడు. సత్యము పలుకమంటే అతనికి గిట్టేది కాదు. సత్యదూరుడై దుష్ట ప్రవర్తనతోనూ దుష్ట పరాక్రమముతోనూ విర్రవీగేవాడు. కొంతకాలానికి పురంజీని ధర్మబలము క్షీణించడంతో శత్రురాజులందరూ ఏకమై విజృంభించి పురంజీనిపై దండెత్తారు. పురంజీయుడు కోపోద్రిక్తుడై బలమదుము అధికం కాగా శత్రువులతో తలపడేందుకు సిద్ధమై తన మహోన్నత రథాన్ని అధిరోహించాడు. ఆ రథము జెండాలతో అలంకరించబడి పెద్ద పెద్ద చక్రాలతోనూ ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్నమై ప్రకాశిస్తూ ఉంది. సూర్యవంశ పారంపర్యంగా వచ్చినది, మేలు గుర్రాలతో పూనిచినది, అనేక యుద్ధాలలో విజయం సాధించినది అయిన రథాన్నెక్కి చతురంగ బల సంయుతుడై నగరము వెలుపులకు వచ్చి శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు. 10వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు మెసేజ్ రూపంలో పంపండి. మీకు నచ్చిన పురాణ కథలు ఉన్నాయా వెంటనే మాకు మెసేజ్లో తెలపండి, వాటిని మీకోసం వీడియో తయారు చేసి ప్రసారం చేస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం
సర్వలోకైకనాథం సర్వలో